మెదక్ జిల్లా రామంపేటలో అంబేద్కర్ విగ్రహం వద్ద ముందు కళ్లకు గంతులు కట్టుకుని మోకాళ్లపై నిలబడి ఏబీవీపీ కార్యకర్తలు తమ నిరసన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పై చదువులు చదువుకునే విద్యార్థులకు ప్రైవేటు కళాశాలల యాజమాన్యం ఇబ్బందులు పెడుతున్నారని, స్కాలర్షిప్ డబ్బులు వస్తే ఆ డబ్బుతో పేద విద్యార్థులు చదువుకుంటున్నారని ఏబీవీపీ రాష్ట కార్యవర్గ సభ్యుడు శశికాంత్ అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షుడు ఓంకార్, నగర నాయకులు నరేష్, శివప్రసాద్, చింటూ, భాను, విరాట్, నరేందర్, వేణు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యమంలో విద్యార్థులని బాగా వాడుకొని తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ నేతృత్వ పాలన విద్యార్థులకు చాలా బాధాకరంగా ఏర్పడింది. ఈ విధంగా కేసీఆర్ చేస్తున్న పాలన విద్యార్థుల పైన తీవ్ర దుష్ప్రభావం ఏర్పడింది. సో దీన్ని వెంటనే పరిష్కరించి కేసీఆర్ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు అకాడమిక్ ఇయర్ క్యాలెండర్ని విడుదల చేసి సో విద్యార్థులపై సమస్యలు పరిష్కరించాలని, అలాగే ప్రైవేట్ విద్యాసంస్థలు ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నా పట్టించుకొని ప్రభుత్వము విద్యార్థుల పట్ల గొప్ప ప్రేమ చూపిస్తుందని, దీనికి వెంటనే తొలగించి విద్యార్థులకు సరైన న్యాయం జరిగేటట్టు స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని ఏబీఎపీ డిమాండ్ చేస్తుంది. జై భారత్. పాలన పేద విద్యార్థులకు బాగా ఇబ్బంది కలిగిస్తుంది, అలాగే ప్రైవేట్ యాజమాన్యాలు పేద విద్యార్థుల దగ్గర ఎక్కువ ఫీజు తీసుకోవడం వల్ల పేద విద్యార్థులు బాగా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఈ కేసీఆర్ విద్యా సంవత్సరంలో ఎలాంటి ఎడ్యుకేషన్ చెప్పాలి అనే క్యాలెండర్ని విడుదల చేయాలి, అలాగే పేద విద్యార్థులకు స్కాలర్షిప్ వెంటనే వాళ్ళ అకౌంట్లో చేరవేయాలి, అలాగే ప్రైవేట్ యజమానులకు తగినంత ఫీజు రుసుము ఇవ్వాలని కేసీఆర్ నియమించాలని కోరుకుంటున్నాను. జై భారత్. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎందుకంటే ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా తమ యొక్క రాజకీయ మోజులో పడి తమ యొక్క గెలుపు కోసము మాత్రమే రాజకీయాన్ని వాడుకుంటూ తమ యొక్క అధికారాన్ని వాడుకుంటూ ఈరోజు విద్యార్థుల భవిష్యత్తును పట్టించుకోవడం అనేది